అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎర్లీ ఫుడ్స్ మనం ఈ వీడియోలో ప్యాకేజ్ ఫుడ్స్పై లేబుల్ చేయబడిన వాటిల్లో మైదానం ఎలా గుర్తించాలో తెలుసుకుందాం ఎందుకంటే ప్యాకేజింగ్ ముందు భాగంలో హండ్రెడ్ పర్సెంట్ హై ఇన్ ఫైబర్ అని పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తున్నారు కానీ బ్యాక్ సైడ్ నాట్ రికమెండెడ్ ఫర్ చిల్డ్రన్ అండర్ త్రీ ఇయర్స్ అని రాస్తున్నారు అంటే మూడేళ్లలోపు పిల్లలకు ఈ ప్యాకేజ్డ్ ఫుడ్ పెట్టకూడదన్నమాట విటమిన్స్ మినరల్స్ ఓట్స్ హెల్దీ అని చెప్పే అన్ని ప్రొడక్ట్స్లో మైదాను ఎలా కనుక్కోవాలో తెలుసుకుందాం మనకు ఎలా తెలుస్తుంది బిస్కెట్స్ హోల్ వీట్ బ్రెడ్ పిజ్జా బేసెస్ హోల్ వీట్ కేక్స్ వంటివి మైదాతో చేశారా లేదా నిజంగానే హోల్ హోల్వీట్తో చేశారా అని అసలు మీకు తెలుసా మైదాపిండి అనేది గోధుమ పిండి పిప్పితో తయారు చేస్తారు ఈ రోజుల్లో స్మార్ట్ మార్కెటింగ్ ప్రపంచం చాలా తెలివిగా అన్ని ఫుడ్ ప్యాకెట్స్ ముందు పెద్ద పెద్ద లేబుల్స్తో హై ఇన్ ఫైబర్ హండ్రెడ్ పర్సెంట్ వీట్ ఫ్లోర్ అని చాలా ఎఫెక్టివ్గా కనపడేలాగా రాస్తున్నారు వాటిని మనం చూసి నిజంగానే హోల్ వీట్తో తయారయ్యాయని కొనేస్తుంటాం కానీ వాటిల్లో ఎక్కువ శాతం మైదాతోనే తయారవుతాయి మైదా పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికీ మంచిది కాదు ఓకే ప్యాకేజ్డ్ ఫుడ్స్ కొనే ముందు ఒకసారి వెనక్కి తిప్పి ఇంగ్రీడియంట్స్ని చెక్ చేసుకోవాలి రీసెంట్గా నేను పిజ్జా బేస్ ప్రొడక్ట్ని కొన్నాను ప్యాకేజింగ్ ఫ్రంట్లో పెద్దగా హండ్రెడ్ పర్సెంట్ వీట్ అని రాసి ఉంటే సో నేను అది చూసి హండ్రెడ్ పర్సెంట్ వీట్ అని చెప్పి కొన్నాను ఇంటికి వచ్చాక హండ్రెడ్ పర్సెంట్ వీట్ అన్నారు కదా అని ఒకసారి ప్యాకేజ్ వెనక్కి తిప్పి చూస్తే రిఫైండ్ వీట్ ఫ్లోర్ అని ఉంది ఆఫ్ కోర్స్ రిఫైండ్ వీట్ ఫ్లోర్ అంటే అది మైదాతోనే తయారైందని అర్థం అవునండి రిఫైన్ వీట్ ఫ్లోర్ అంటే వీట్ ఫ్లోర్ కాదు మైదా పిండి సో ఇక నుండి మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే ఎటువంటి ప్యాకేజ్డ్ ప్రొడక్ట్స్ అయినా బిస్కెట్ ప్యాకెట్స్ పైన రెండు రకాలుగా ఇంగ్రీడియంట్స్ రాసి ఉంటాయి ఒకటి రిఫైన్ వీట్ ఫ్లోర్ పర్సంటేజ్ హోల్ వీట్ ఫ్లోర్ పర్సంటేజ్ అని వాటిని ఒకసారి శ్రద్ధగా గమనిస్తే ఈ రెండు రకాలు మెన్షన్ చేశారంటే రిఫైండ్ వీట్ ఫ్లోర్ అంటే మైదాని ఈ బిస్కెట్స్ అన్నీ చాలా వరకు మైదాతోనే తయారవుతున్నాయి ప్రస్తుత రోజుల్లో మిల్లెట్ నూడిల్స్ ఓట్స్ కుకీస్ మిల్లెట్ కుకీస్ వంటి చాలా రకాల ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి సో అలాంటి వాటిని కొనే ముందు ఒకసారి ఇంగ్రీడియంట్స్ని చెక్ చేయండి ఒకసారి ప్రోడక్ట్ వెనక్కి తిప్పి చూస్తే దానిపై ఫిఫ్టీ పర్సెంట్ రాగి ఫిఫ్టీ పర్సెంట్ రిఫైన్ వీట్ ఫ్లోర్ అని మెన్షన్ చేసి ఉంటే దానిలో రాగి ఇంకా మైదా ఈక్వల్గా ఉంది అని అర్థం సో అందుకే ఏదైనా ఫుడ్ ప్రొడక్ట్ కొనే ముందు ఇంగ్రీడియంట్ వరుసను శ్రద్ధగా గమనించండి ఒకవేళ మొదటి ఇంగ్రిడియంట్ రిఫైన్డ్ వీట్ ఫ్లోర్ అని రాసి ఉంటే దానిలో ఎక్కువ శాతం మైదా తక్కువ శాతం గోధుమ పిండి ఉన్నాయని అర్థం సో ప్లీజ్ ఫుడ్ ప్రొడక్ట్స్ కొనే ముందు ప్యాకేజింగ్ వెనుక భాగంలో ఇంగ్రీడియంట్స్ వరుసను పూర్తిగా చదివి ఎంత పర్సెంటేజ్లో హోల్ వీట్ ఫ్లోర్ ఉందో అని శ్రద్ధగా గమనించి మోసపోకుండా కొనండి ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను అలాగే వీడియోని అందరికీ షేర్ చేయండి